పూర్వము ఒక రాజ్యానికి రాజు ఉండేవాడట. ఆ రాజు ఏం చేసేవాడు అంటే, రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు రాజు గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి అప్పుడప్పుడు ఏం చేసేవాడు అంటే, మారువేషం వేసుకొని జనాల మధ్య తిరిగేవాడట. తనకున్న అలవాటు ప్రకారం మళ్ళీ ఒకసారి తను మారువేషం వేసుకొని రాజు తనను గుర్తుపట్టకుండా ఒక ఊరిలో ఒక వీధి వెంట పోతున్నాడు అన్నట్టు. అలా పోతున్న క్రమంలో తను ఒక దృశ్యం చూసి టక్కున అక్కడ ఆగిపోయాడు. ఏమిటా దృశ్యము అంటే, ఒక టెంపుల్ ముందు, ఒక దేవాలయం ముందు ఒక బిచ్చగాడు కూర్చొని ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు అంటే, ఆ టెంపుల్ వైపు చూస్తూ దేవుణ్ణి గట్టి గట్టిగా తిడుతున్నాడు. ఏమని, దేవుడా నీకు అసలు మనసు అనేది లేదు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నన్ను ఎందుకు పిచ్చగాడిగా పుట్టించావు, ఆ రాజు ఏం చేశాడు, అతనికి రాజుని చేశావు, ఐశ్వర్యం ఇచ్చినావు, సంపదలు ఇచ్చినావు, మరి నేనేం తప్పు చేసినా నన్ను ఇలా బిచ్చగాడిని చేశావు, నువ్వు అందరినీ సమానంగా చూడట్లేవు దేవుడా, నీకు మనసు అనేది లేదు అని చెప్పేసి గట్టిగట్టిగా దేవుడి మీద అరుస్తున్నాడు అన్నట్టు. అప్పుడు రాజు అతని దగ్గర ఆగి, అతని దగ్గరికి వెళ్ళి, ఓకే నీ దగ్గర సంపద లేదు అని బాధపడుతున్నావు కదా, ఓ పని చెయ్యి, నేను నీకు 100,000 వరహాలు ఇస్తాను, నీ కాళ్ళు నాకు ఇస్తావా అని అడిగాడట. బిచ్చగాడు షాక్ అయిపోయి, నో అసలు నేను ఇవ్వను, నా కాళ్ళు నీకు ఇవ్వను అన్నాడు. సరే నీకు 100,000 కాదు 10,00,000 వరహాలు ఇస్తాను, నీ చేతులు ఇస్తావా అని అడిగాడట. బిచ్చగాడి నుంచి మళ్ళీ బదులు వచ్చింది, నేను ఇవ్వను, అదేంటి రాజు అదేంటి అలా అడుగుతున్నావు, నువ్వు ఎవరు అసలుకి, నేను నీకు ఇవ్వను అన్నాడు. సరే అది కూడా కాదు, 1,00,000 వరహాలు ఇస్తాను నీకు, ఏదో ఒక అవయం తీసిస్తావా నీ శరీరంలో అని అడిగాడట. నేను అస్సలు ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అప్పుడు రాజు అన్నాడట, నిన్ను బీదవాడిగా లేదా బిచ్చగాడిగా సృష్టించిందెవరు, అసలు నిన్ను బిచ్చగాడిగా పుట్టించిందెవరు, చూసావా 100,000 కాదు 10,00,000 కాదు 1,00,000,000 కంటే ఎక్కువ విలువైనటువంటి అవయవాలు నీ దగ్గర ఉన్నాయి, కోటానుకోట్ల న్యూరాన్లు, కోటానుకోట్ల నాడీ కణాలు, మెదడును కోటానుకోట్ల నాడీ కణాలతో కూడినటువంటి మెదడును సృష్టించి ప్రతి మనిషిలో దేవుడు సమానంగా పెట్టాడు. నీకు అవయవాలు ఉన్నాయి, నీకు మెదడు ఉంది, కానీ దానిని ఉపయోగించుకోకుండా, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియకుండా, కృషి చేయకుండా, పని చేయకుండా, ఏం చేయాలో అనే మార్గాన్ని ఎంచుకోకుండా, కేవలం నువ్వేం చేసావు అంటే దేవుణ్ణి నిందించుకుంటూ, వాళ్ళని నిందించుకుంటూ, వీళ్ళని నిందించుకుంటూ నువ్వు పిచ్చగాడిగా మారావు, దేవుడు నిన్ను పిచ్చగాడిగా పుట్టించలేదు అని చెప్పేసి ఆ బిచ్చగాడితో రాజు అన్నాడట. అంటే ఈ కథలో మనం ఆలోచిస్తే నిజంగా కూడా మనలో చాలామంది ఏం చేస్తారు అంటే, ఏవేవో నమ్మకాలు పెట్టుకొని, నా రాత బాగాలేదు, నా అదృష్టం బాగాలేదు, లేదా నాకు న్యాయం జరగలేదు, దేవుడు నాకు అంత అన్యాయమే చేస్తున్నాడు, ఇలా మన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం ఏం చేస్తుంటారు మనలో చాలామంది అంటే, దేవుడి మీదను, అదృష్టం మీదను, కన్న తల్లిదండ్రుల మీదను, పరిస్థితుల మీదను, ఏదో ఒక కారణాల మీదకి ఆ సాకులని నెట్టేస్తుంటారు, లేకపోతే వాటిని బాధ్యుల్ని చేస్తుంటారు. సో అలాగే ఈ బిచ్చగాడు కూడా అలాగే చేశాడు, తనేం ప్రయత్నం చేయలే. మనిషి అందరికీ ఒకే రకమైనటువంటి మెదడు ఉంది, దాన్ని మనం ఎలా ఉపయోగించాము, దానికి పదును పెట్టామా లేదా, మనం చేసే పని పట్ల ఏకాగ్రత ఉందా లేదా, మనం ఎంచుకున్నటువంటి పని పట్ల మనం అంకితభావంతో పని చేస్తున్నామా లేదా, దీని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, మనం బిచ్చగాళ్ళం అవుతామా రారాజు అవుతామా అనేది అదే నిర్ధారిస్తుంది. ప్రతి మనిషిలో కూడా నిజంగా చెప్పాలి అంటే సమస్య ఉన్న కాడనే పరిష్కారం కూడా ఉంటుంది, తాళం ఉంది అంటే దాన్ని తీయగలిగే తాళం చేయి కూడా ఉంటుంది, అదేవిధంగా సమస్య ఉంది అంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. కానీ సగటు మనిషి ఏం చేస్తారు అంటే, సమస్య రాగానే విలవిలలాడిపోతూ తనలో ఏముంది, అసలుకి తను ఏం చేయగలుగుతాడు, తనలో ఎంత శక్తి ఉంది అనేది తనను తాను ప్రశ్నించుకోకుండా, తనలోకి తను తొంగి చూసుకోకుండా, తన గురించి తాను తెలుసుకోకుండా, సమస్యను ఇమీడియట్గా ఎవరో వచ్చి
సాల్వ్ చేయాలి. ఈ ఆలోచన చోట ఏం చేస్తాడు అంటే ఇమ్మీడియట్గా బౌస్ట్ అయిపోయి ఎదుటి వాళ్ళ మీదకి నిందలు వేయడము, లేకపోతే తన రాతను నిందించుకోవడము, లేదా భగవంతుని నిందించుకోవడము ఇలా చేస్తుంటారు. చాలామంది మనకు కనపడుతుంటారు, నా అదృష్టం ప్రకారం నాకు ఉద్యోగం లేదు, నా రాత ప్రకారం నా చేతిలో ఉన్నటువంటి గీతల ప్రకారం నేను బీదవాడిగానే ఉంటానట, నా తలరాత ప్రకారం నేను ధనవంతుని కాలేనట, లేదా నా రాత ప్రకారం నాకు ఉద్యోగం రాదట, ఇలా వేటినో నమ్ముతూ, కనపడని వాటిని నమ్ముతూ కనిపించే మనిషిలో ఉన్నటువంటి బలాన్ని వదిలేస్తుంటారు. తనలో ఉన్నటువంటి బలాన్ని పరీక్షించుకునే ప్రయత్నం కూడా చేయరు. కాబట్టి ఇక్కడ బిచ్చగాడు లేదా రారాజు, ఇవి రెండింటిని మనం సక్సెస్ ఫెయిల్యూర్ అనుకుంటే, మనం తీసుకునే నిర్ణయం మీద, మనం పనిచేసే డెడికేషన్ మీద, అంకిత భావం మీద, మన పట్టుదల మీద, మన మెదడుని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాము అనే దాని మీద, మన ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటాయి. ఏదైనా సరే మన సక్సెస్ అనేది, లైఫ్లో మన ఎదుగుదల అనేది. కాబట్టి ప్రతి మనిషిలో ఇప్పుడు సమాజంలో అన్ని రకాల వయసులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరిలో, అందరి మెదడులో కోటానుకోట్ల న్యూరాన్లు అదేవిధంగా ఉన్నాయి. కానీ వాటిని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాము అనే దాని మీద మన తెలివితేటలు ఆధారపడి ఉంటున్నాయి. మనం ఏమీ చేయకపోతే జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే ఉంటుంది. అసలు ప్రయత్నమే చేయకపోతే జీవితం గొర్రెతో ఒక బెత్తడిలాగానే ఉంటుంది. మనం ఏమీ ప్రయత్నించకుండా, ఏమీ సాధించడానికి కనీసం మన వంతుగా మనం మనల్ని మనం తయారు చేసుకోకుండా, మనకు ఉన్నటువంటి సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ, మనలో ఉన్నటువంటి బలాబలాన్ని మనం తెలుసుకోకుండా, మన రాత మీదకో లేకపోతే మన తలరాత మీదకో మన కారణాలను నెట్టేయడం అనేది సమంజసం కాదు. కాబట్టి ప్రతి మనిషిలో మనం ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి, ప్రపంచంలో ఎంతో అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చూస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే, వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. మనల్ని మనం నమ్ముకున్నప్పుడు మనం ఏదైనా సాధించగలం. మన మీద మనకు ఎప్పుడైతే నమ్మకం తగ్గుతుందో, మన బలం మీద మనకు ఎప్పుడైతే నమ్మకం తగ్గుతుందో, మన ప్రయత్న లోపం ఉంటుంది, మన ప్రయత్నం మీద మనకు నమ్మకం లేనప్పుడు ఆటోమేటిక్గా మిగతా విషయాలను ఎక్కువగా నమ్మడం మొదలు పెడతాడు మనిషి. అంటే తన మీద తన నమ్మకం లేనోడు ఏం చేస్తాడు అంటే అదృష్టాన్ని నమ్ముతాడు. తన మీద తనకు నమ్మకం లేని వ్యక్తి తలరాతను నమ్ముతారు. తన మీద తనకు నమ్మకం లేని వ్యక్తి ఇతరులను నిందిస్తాడు. నా కోసం సమాజం ఏం చేయలేదు, నా కోసం నా తల్లిదండ్రులు ఏమీ చేయలేదు, నా కోసం నా అన్నదమ్ములు ఏమి చేయలేదు, ఇది ఈ రకంగా వస్తాయి వాళ్ళ నుంచి మాటలు. బట్ తమ మీద తమకి నమ్మకం ఉన్న వాళ్ళు, ఎవరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, నన్ను నేను సృష్టించుకుంటాను, ఇలాంటి ధైర్యవంతమైనటువంటి మాటలు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి మాటలు, వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు, వాళ్ళకే చరిత్రలో ఒక పేజీ అంటూ ఉంటుంది. కాబట్టి సో అందరిలో శక్తి ఉంది. దేవుడు ఎవరికి పక్షపాతం చూపించడం అనేది ఉండదు, అందరికీ సమంగా ఇచ్చాడు. వాటిని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనే దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. అందరికీ మెదడు ఉంది, దాన్ని మనం ఎలా ఉపయోగించాం, మనం ఎలా పదును పెట్టాం. మనం ఏదైనా సరే పదును పెడితేనే పని చేస్తుంది, లేకపోతే మొద్దుబారిపోతుంది. ఆలోచిస్తేనే మెదడు పదురెక్కుతుంది, ప్రయత్నిస్తేనే మార్గాలు కనిపిస్తాయి. అసలు ప్రయత్నమే చేయకపోతే ముందే ఏదో అపనమ్మకాన్ని, సక్సెస్ కానేమో అనే ఒక అపనమ్మకాన్ని, ప్రయత్నించి ఓడిపోతానేమో అనే అపనమ్మకాన్ని, ఇలా అన్ని నెగిటివ్ ఆలోచనల్ని ముందే మన మెదడులో నింపుకొని నిరంతరం ప్రయత్నం చేయకుండా ఎవరినో నిందిస్తూ జీవితాంతం గడిపేసే వాళ్ళ జీవితం వ్యర్థం, దానికంటూ ఒక అర్థం ఉండదు. కాబట్టి మీలో అనంతమైనటువంటి శక్తి ఉంది, మీరు ఏదైనా చేయగలుగుతారు. ప్రతి క్షణం మనల్ని మనం అనుకుంటూ ఉండాలి, మనల్ని మనం నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు, నాలో అనంతమైనటువంటి శక్తి ఉంది, నాకు మెదడు ఉంది, నేను ఆలోచించగలను, నా సమస్యలకు నేనే పరిష్కారం వెతుక్కోగలను, నన్ను నేనే ఓదార్చుకోగలను, ఇది మనకు కావాల్సింది. సో కాబట్టి
ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. మరొక్క వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.